ట్యాపింగ్ పై బీజేపీ పెద్దలు సీరియస్. ట్యాపింగ్ మీద బీజేపీ పెద్దలు చాలా సీరియస్గా ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఎవరైనా రాధాకిషన్రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏది ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏదైతే ఉందో అది టోటల్గా కేసీఆర్ వండి వార్చిన కేసు ఇదంతా కూడా. అంటే ఒక ఆపరేషన్, ఎందుకు బీజేపీని బ్లాక్మెయిల్ చేసి, బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి, బీజేపీని బ్లాక్మెయిల్ చేసి, కల్వకుంట్ల కవితను అరెస్ట్ కాకుండా ఆమె మీద ఉన్న ఈడీ కేసులు ఎత్తేయడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం, అది బెడిసిగొట్టింది. సో దాని మీద బీజేపీ సీరియస్గా ఉన్నదట. రాష్ట్ర నేతలకు ఫోన్ చేసిందట, ఏం జరుగుతోందని ఆరా, సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశం. సిబిఐ విచారణకు ప్రభుత్వంపై ఒత్తిడికి ఛాన్స్. కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని యోచన. ఆయన అవినీతిపైన విచారణ జరిపే ఛాన్స్. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్గా తీసుకున్నది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా తదుపరి చర్యలకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ట్యాపింగ్ కేసును సిబిఐ చేత విచారణ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బేసిక్గా సిబిఐ ఎంటర్ కావాలంటే కోర్టు అయినా అనుమతి ఇవ్వాలి, లేదు రాష్ట్ర ప్రభుత్వమైనా ఇనిషియేట్ తీసుకొని సిబిఐకి ఆదేశించి సిబిఐ విచారణ కావాలని కోరాలి. ఈ రెండు తప్ప వేరే రకంగా సిబిఐ డైరెక్ట్గా ఎంటర్ అవ్వడానికి, కేంద్రం ఎంటర్ చేయడానికి అవకాశం లేదు ఈ దేశంలో. సో మరి ఒత్తిడి అంటే ఏ రకమైన ఒత్తిడి తీసుకొస్తారనేది చూడాలి. ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సమగ్ర వివరాలతో తక్షణం నివేదిక ఇవ్వాలని అధినాయకత్వం ఆదేశించిందని ఆయన తెలిపారు. అసలు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం జరుగుతోంది? ఫామ్ హౌస్ వీడియో వ్యవహారం తెర వెనక ఏం జరిగింది? మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే కేసీఆర్ ఎందుకంత హడావుడి చేశారు? లిక్కర్ స్కామ్తో తన కూతురు కవిత జైలుకు వెళ్లక తప్పదని కేసీఆర్ ఇప్పటికే గుర్తించారా అంటూ జాతీయ పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆరా తీశారు. లోక్సభ ఎన్నికలు తుదిదశ ప్రచారంలో నిమగ్నమై ఉన్న అగ్రనాయకత్వం ఫోన్ ట్యాపింగ్ అంశంపై మంగళవారం వివరాలు తీసుకుందని పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తన కూతురు కవితను రక్షించుకునేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నాడు ఫామ్ హౌస్ డ్రామాకు తెరతీసి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అరెస్టుకు ప్రయత్నించారని టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలంలో వెల్లడించారు. దీంతో ఈ కేసును బీజేపీ జాతీయ నాయకత్వం మరింత సీరియస్గా తీసుకుందని పార్టీ ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. తమ పార్టీ జాతీయ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం కేసీఆర్ కుట్ర పన్నారని, దీనిని ఎంతమాత్రం సహించే ప్రసక్తే లేదని బీజేపీ కీలక నేత తెలిపారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాగానే తెలంగాణ పరిణామాలపైన దృష్టి సారించడం ఖాయమని తేల్చి చెప్పారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రక్రియకు సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. చూడాలి, ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు బీజేపీని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో వాళ్ళు కూడా చాలా సీరియస్గా, ఎందుకంటే వాళ్ళనే టచ్ చేసిండు, వాళ్ళ ఆర్ఎస్ఎస్నే టచ్ చేసిండు. బిఎల్ సంతోష్ని టచ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఆర్ఎస్ఎస్ని టచ్ చేసినట్టే. వాళ్ళని తీసి వదిలిపెడతారా? వదిలిపెట్టరనే నేను అనుకుంటున్నా. ఇప్పుడు నా కాళ్ళు మొక్కినా, ఇంకేది చేసినా వదిలిపెట్టరనే మనం అనుకుంటున్నాం. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. అందుకే ఆయనకి ఏ మీద సహారా కేసు ఉంది, ఇంకా చాలా రకాల కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ బయటికి తీయండి.